సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఇంద్రాకారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీష్ రావు శంకుస్థాపనలు చేశారు. ఇంద్రాకారంలో అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అదేవిధంగా మామిడిపల్లి ఇంద్రాకారం గ్రామంలో నూతనంగా 33 కిలోవోల్ట్ల సామర్థ్యం గల విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశంతో రైతులకు ఎల్లవేళలు నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో సబ్స్టేషన్ల నిర్మాణాలను చేకూర్చిందన్నారు. ఈ నిర్మాణాలు పూర్తి అయితే మామిడిపల్లి మండలంలో ఉండే 10 గ్రామాలతో పాటు ఇంద్రాకారం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నాణ్యమైన నిరంతర విద్యుత్ అందుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఇంద్రాకారంలో నిర్వహించిన హరితహారంలో పాల్గొన్న మంత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, సర్పంచ్ వేణువర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ యాదగిరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బుచ్చాగూడెం మల్లేష్ యాదవ్, జీటీఎన్ కంపెనీ హెచ్ఎంసీ కంది మండల కార్మిక వర్గ ప్రెసిడెంట్ మల్లేష్, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణకు మరియు హరితారం గారికి ఇచ్చేసిన మన హరిశన్న గారు, ఎమ్మెల్యే గారు ఇంత టైం తీసుకొని మన గ్రామానికి వచ్చి ఈ సబ్స్టేషన్ కార్యక్రమం దాని ఫౌండేషన్ దాని నుంచి వచ్చింది కాబట్టి వారికి నా యొక్క ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకోటి ఏంటంటే నారాయణ కూడా ప్రతి విషయంలో కూడా గంధల చైర్మన్ నారాయణ గారు కూడా ప్రతి విషయంలో నాకు వెన్నంటి ఉండి ఖచ్చితంగా అన్న ఈ పని కావాలంటే ఖచ్చితంగా ఏ పనైనా కానీ రోడ్ అయినా కానీ ఏదే కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళినా నేను మీ ఇద్దరం పోయినా అయినా కానీ నారాయణ కూడా ముఖ్యంగా నారాయణ యాదవ్ కూడా దీనికి ఖచ్చితంగా నాకు మాత్రం సర్పంచ్ ఉన్నాను కాబట్టి నాకు నారాయణ కానీ నారాయణ యాదవ్ గారు కానీ నాకు ఎన్నికల నుంచి ప్రోత్సహించుకుంటూ నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు ముందుకు ఈజీగా పోనీకి ఇంకా నాకు అభివృద్ధి దాంట్లో తోడ్పాటు అందించినందుకు వారికి కూడా నాకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక ముందు కూడా ఇంద్రకం గ్రామ అభివృద్ధి పాటలు జరుగుతాయని చెప్పి వాళ్ళవి కూడా సలహాలు సూచనలు తీసుకుంటూ వాళ్ళు కూడా సహకారాలు నాకు ఇస్తారని ఆశిస్తూ కార్యక్రమంలో హరీష్ రావు గారు మా ఇంద్రకరణ్ గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, శంకుస్థాపనలు, అవి మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా జరపాలని కోరుకుంటూ మాకు ఇంకా డెవలపింగ్ మాకు ఇంకా ఫండ్స్ ఇచ్చి మా కేసీఆర్ గారు వీళ్ళంతా మనకు ఇంద్రకరణ్ డెవలపింగ్ మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ వస్తున్నాం.